యేసే జీవిత కాలంలో ఉన్నప్పుడు యూదుల దగ్గర యేసే కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువైతాయి అన్నమాట. కాన్ఫ్లిక్ట్స్ అంటే యేసే చేసే పనులలో తప్పులు పడుతుంటారు వాళ్ళు. చాలా వరకు తప్పులు వాళ్ళు వాక్యాన్ని ఎత్తి తప్పు చెప్తుంటారు అన్నమాట. అట్లా ఉంటే అట్లా చేయాల్సి ఉంటుంది కదా, మీరు ఎందుకు మీరిపోతున్నారని. సో ఆ ఇన్సిడెంట్ లో ఒకటి నేను చెప్పి, దీనికి దావీదుని దేవుడు ఎందుకు స్పెషల్ గా ట్రీట్ చేయాల్సి వచ్చిందో, కొన్ని కొన్ని ఎక్సెప్షనల్ యాక్టివిటీస్ దావీదు చేసినా కూడా దీనికి రిలేట్ చేస్తాడు యేసయ్య. ఆ విషయం ఒకసారి సందర్భం చూద్దాం. సో దేవుని న్యాయ విధులు, దేవుని లైన్ ఆఫ్ జడ్జ్మెంట్, దేవుడి ఆలోచన విధానం ఎట్లుంటుంది అనేది మనకు ఇక్కడ యేసయ్య వీళ్ళని డీల్ చేసే పద్ధతిని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే నోటి నుంచి వచ్చే మాట వల్ల కాకుండా నీ హృదయం నుంచి వచ్చే నీ ఆలోచనను బట్టి దేవుడు తీర్పు తీరుస్తుంటాడు మన దగ్గర. అట్ ద సేమ్ టైం మన లోపల హృదయంలో ఉన్న ఆలోచనలని క్రియారూపకంగా దేవుని పక్షాన చేయగలిగినప్పుడు అది కరెక్టే అని దేవుడు జస్టిఫై చేస్తుంటాడు అన్నమాట. దేవుని కార్యాలు అట్నే, అటువంటి కార్యాలను దేవుడు ఒప్పుకుంటుంటాడు. సో అటువంటి ఒక సందర్భమే 12వ అధ్యాయం మత్తయి సువార్త ఉంటుంది. విశ్రాంతి దినమున వాళ్ళు వెన్నులు తుంచి తినసాగిరి, ఆయన శిష్యులు, యేసయ్య శిష్యులు. అప్పుడు పరిసయ్యులు వాళ్ళు చూసి, విశ్రాంతి దినం చేయకూడదని నీ శిష్యులకు చేయుచున్నారు కదా అని, వాళ్ళు తప్పు మిస్టేక్ చేస్తున్నారు కదా, విశ్రాంతి దినాన్ని ప్రాపర్గా ఆచరిస్తలేరు కదా అని అన్నప్పుడు యేసయ్య కోడ్ చేస్తాడు అన్నమాట ఆ సిచ్యువేషన్. ఏమన్నంటే, తానును తనతో కూడా ఉన్న వారు ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని మీరు చదవలేదా అంటుంది. అతడు దేవుని మందిరమును ప్రవేశించి యాజకులే తప్ప తనను తనతో కూడిన వారిని తినకూడదని సముఖపు రొట్టెలు తినను, మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయమును విశ్రాంతి దినమును ఉల్లంఘించినను నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం చదవలేదా. ఈ ఫండమెంటల్ లా అన్నమాట. ఇది ఇస్రాయేలీలు ఓవర్లుక్ చేస్తుంటాడు. ఏంటంటే, విశ్రాంతి దినమున మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించినను నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం ముందు చదవలేదా. సో విశ్రాంతి దినం ఎందుకు ఆచరించాలంటే, ఆ రోజు అన్ని పక్కకు పెట్టి దేవుని మందిరంలో దేవునితో గడపాలనేది కాన్సెప్ట్ బేసికల్లీ. అది అందరూ వినరు కాబట్టి ఆ రోజు 100 గజాల కంటే ఎక్కువ దూరం నడవద్దు, ఇంత బరువు కంటే ఎక్కువ మోయొద్దు అని ఎందుకు ఆచారాన్ని పెట్టిందంటే, ఏ ఆ పనులు ఏమి చేయొద్దు అనమాట. ఆ పనులను ఏం చేయకుండా ఏం చేస్తారంటే, దేవుని మందిరంలో గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలని విశ్రాంతి దినాన్ని పెడుతున్నారు. సో ఆ టైంలో వీళ్ళు వెన్ను నుంచి వాళ్ళు తినడానికి పోయినప్పుడు చిన్న వెన్నులు తురించి తింటుంటే మీరు పని చేస్తుండ్రు కదా అని అంటున్నారు అన్నమాట వాళ్ళు. సో అప్పుడు దేవుడు యేసయ్య వాళ్ళతో కోట్ చేసింది దావీదు సందర్భం తీసుకొచ్చి కోట్ చేస్తాడు ఇక్కడ. సో దావీదు సమయంలో ఉన్నప్పుడు, సౌలు ఉన్నప్పుడు దావీదు కొన్ని యాక్టివిటీస్ చేసిన దాన్ని జస్టిఫై చేసుకుంటా యేసయ్య అది కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు నేను చేసినప్పుడు రైటే అంటాడు అన్నమాట అని, అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ సత్యం మన ముందు ఉంచుతాడు. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించినను కరెక్ట్ కదా అంటున్నారు. విశ్రాంతి దినం రోజు దేవాలయం లోపల విశ్రాంతి దినము ఆచారాన్ని ఉల్లంఘించితే అది కరెక్టే అంటున్నారు అన్నమాట. విదిన్ ద పర్వీ ఆఫ్ గాడ్స్ శాంక్టిటీ అన్నమాట, దాంట్లో చేసి తప్పు కాదని అంటున్నారు అన్నమాట. అట్లానే అసలు ఆలయం కంటే గొప్ప ఉంది నేను అని అప్పుడు ఇంతకుముందు పిల్లలు పాడిన పాటలు ఉన్నాయి, ఆలయం కంటే శ్రేష్ఠుడు అని. అది కాగా మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అంటున్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నానని యేసయ్య ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు అన్నమాట. ఇంతకంటే గొప్ప ఉంది నేను అసలు, అందుకనే జస్టిఫై చేయొచ్చు నా శిష్యులు అట్లా చేయడం అని అంటాడు. ఆ వెన్ను నుంచి వాళ్ళు తిని పడుకోవడానికి కాదు కదా, తిని వచ్చి దేవాలయంలో యేసయ్యతో పరిచయం చేయడానికి వస్తాడు అనమాట. ఆ టైంలో శాస్త్రులు పరిచయాలు అక్కడ ఉంది పాయింట్అవుట్ చేస్తారు. సో మనం ఇప్పుడు మన కాలంలో ఆచరణ చేసుకున్నప్పుడు కూడా దేర్ ఆర్ సర్టన్ రెగ్యులేషన్స్ అండ్ సర్టన్ రూల్స్ దట్ వీ ఆల్ ఫాలో కదా. అయితే ఆ రూల్స్ ఫాలో కానప్పుడు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు తప్పైపోతుంది కదా అనేసి మనము ఆజ్ఞలు వెంబడిపోతూ ఉంటాం.
ఆజ్ఞలెంబడిపోయినప్పుడు ఆజ్ఞల వెనుక ఉన్న ధర్మశాస్త్ర సారము అంటారు, వాక్యాన్ని వాక్య సారాంశము అని ఉంటుంది బైబిల్లో వాడతారు. ఆ సారము తెలియనప్పుడు మనం ఓన్లీ ఆ పదాలనే వాడుతుంటాం అనమాట. విల్ బి టెక్నికల్లీ ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్మెంట్స్ బట్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ ద కమాండ్మెంట్స్. అప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేకపోతాం. కరెక్ట్ ఉన్నాము, టచ్ వుడ్ అంటారు కదా, ఎవరు నా లోపల ఎవరు ఏం తప్పు లేదు, నేను కరెక్ట్ న్యాయంగా పడుతున్నాను, నేను కరెక్ట్ టైత్ ఇస్తున్నాను, నేను చర్చికి పోతున్నా, అంత మంచిగా ఉన్నది, ఇక్కడ లంచం తీసుకుంటే నేను మంచిగా బతుకుతున్నాను, మనం సర్టిఫై చేసుకుంటాం. దానివల్ల దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనే పర్స్పెక్టివ్ పోతుంది. ఇవన్నీ పాటించేది ఎందుకంటే దేవునికి మహిమ కలిగే పనులు చేయగలగా. లంచం తీసుకోకపోవడం కరెక్ట్ అది, మనం లంచం తీసుకోకుండా ఉన్నప్పుడు నీకు ఉన్న పనులను నీకున్న వాట్ ఎవర్ ద మనీ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద ఇన్ఫ్లుయెన్స్, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్, అది దేవునికి ఎంత పెట్టగలుగుతున్నావు అనేది దేవుడు చూస్తాడు. అక్కడ నువ్వు ఏం తీసుకోలేదు అన్ని మంచిగానే ఉన్నావు అంటాడు. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు, సిన్స్ ఆఫ్ కమిషన్ అంటారు కదా. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే చేసే తప్పులు అనమాట, సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే చేయాల్సిన పనులు చేయకపోవడం తప్పు అవుతుంది అనమాట. సో మన సంఘాలలో ఇప్పుడు మన కుటుంబాలలో కూడా మనం చేసేది ఒమిషన్ అనమాట, సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు వాళ్ళు. చేయాల్సిన పనులు చేస్తలేమన్నమాట. దేవుడు వద్దని అన్ని కరెక్ట్గా చేసుకుంటూ ఉన్నాము కాబట్టి నీతిమంతులు అనుకుంటున్నాం, కానీ దేవుడు చేయమన్న పనులు చేస్తలేమన్నమాట. అది కూడా తప్పు కిందకి దేవుడు చూస్తాడు అనమాట. మీరైనా చేయగలిగి కూడా చేయకపోవడం పాపం కిందకి పరిగణిస్తారు. సో ఇదంతా చేసి మనకి పరిశుద్ధత దేవుడు ఇచ్చింది దేవుని కొరకు పని చేయడానికి. ఆ పని చేయకుండా సైలెంట్ గా ఉంచడమే సైతాన్ గారు చేసే తెలివైన పని అనమాట. అందుకని అందరు మంచులు ఉంటారు, అందరు పవిత్రులు ఉంటారు, కానీ దేవునికి మహిమ కలగదు, దేవుని కార్యాలు చూడం. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వాళ్ళందరూ లేనట్టే లెక్క అనమాట. సో ఈ ప్రమాదం నుంచి బయటికి రావడానికి ఆయన శిష్యులు యాక్టివ్గా పని చేస్తుంటే యాక్టివిటీని క్వశ్చన్ చేసిన వాళ్ళకు దేవుడు ఇది వాడతాడు. ఆ సందర్భం చూడండి, దావీదు ఏసయ్య కోట్ చేసినప్పుడు దావీదు ఎంత స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తాడంటే, అది సమయంలో మొదటి సమయంలో గ్రంథంలో ఉంటుంది 21వ అధ్యాయంలో. ఆ సిరీస్ ఉన్నాయి, నేను జస్ట్ టచ్ చేస్తాను ఆ సబ్జెక్ట్ ని. దావీదును సౌలు తరిమితూ ఉంటాడు, తరిమినప్పుడు దావీదు నోబులు యాజకుడైన అహిమెలెకు వద్దకు వచ్చిండు. అహిమెలెకు వద్ద వచ్చినప్పుడు అక్కడ అహిమెలెకు వచ్చినప్పుడు ఆయనకు కావాల్సినప్పుడు ఫుడ్ ఏమి ఉండదు అనమాట, లేనప్పుడు అక్కడ నుంచి సన్నిధి రొట్టెలు తీసుకుంటాడు. అక్కడ సన్నిధి రొట్టెలు తీసుకున్న కొటేషన్ ఏసయ్య శాస్త్ర పరిశీలన ముందర చెప్తున్నాడు అనమాట. అప్పుడు దావీదు సన్నిధి రొట్టెలు తినడం పాపం కాదు కదా, ఎందుకంటే ఆయన దేవుని కోసం దేవుడు ఏర్పరచుకుంటాడు దావీదును. ఆ టైంలో సౌలు తరుముతుంటాడు, దావీదు డిఫెన్సివ్ లో ఉంటాడు, దావీదు హీఈస్ ఆన్ ద రన్ అనమాట, ప్రాణం కొరకు బతకాలని తిరుగుతుంటాడు అక్కడ. ఆయనకు తెలుసు నన్ను దేవుడు ఏర్పరచుకుని దేవుని కొరకు బతకాలని. అంతకుముందు గొల్యాతును చంపుతాడు, చంపి వచ్చినాక సౌలు దావీదు వెంట పడుతుంటాడు. అప్పుడు అహిమెలెకు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఏం లేవు సన్నిధి రొట్టెలు అంటే ఏం పర్లేదు తీసుకొచ్చాయి, సన్నిధి రొట్టెలు తింటాడు దావీదు. అది యాజకులు వాళ్ళ కుటుంబీకులు తినాల్సిందే అనమాట. మిగిలిన సన్నిధి రొట్టెలు ఉంటాయి కదా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వాటిని కమ్యూనియన్కి పెట్టినప్పుడు అవి పవిత్రపరచబడి దాన్ని మన వేరు టచ్ చేయకుండా అటువంటిది నువ్వు వచ్చిన అంటే నేను వచ్చి తినేస్తా అంటే తింటాడు. దాని 5 రొట్టెలు ఉంటాయి, తిన్నాక అప్పుడు అడుగుతాడు, నా దగ్గర వెపన్స్ కూడా లేదు, అసలు దావీదు పారిపోయి వస్తుంటాడు కానీ అహిమేలు తెలియవద్దు అనమాట, నేను పారిపోయి వస్తున్నాను తెలియవద్దని నా ఎంబడి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి మా తినడానికి కావాలని అడుగుతా. అన్నాక రాజే మాకు ఒక స్పెషల్ పని పెట్టింది కాబట్టి అర్జెంటు వచ్చిన మా దగ్గర ఏం వెపన్స్ లేవు, ఏమైనా ఉన్నాయా నీ దగ్గర వెపన్ అని అడుగుతాడు. అంటే అప్పుడు నువ్వు దావీదు గొల్యాతును చంపిన కత్తి మాత్రం ఉన్నది, కావాలంటే తీసుకో అని ఇస్తాడు అనమాట. అప్పుడు దావీదు ఆ వెపన్ తీసుకొని మళ్ళీ వస్తాడు, దాన్ని మించిన వెపన్ లేదని చెప్పేసి తీసుకుంటాడు. దావీదు తీసుకొని మళ్ళా ముందుకెళ్ళిపోతాడు. అప్పటికి సౌలు వెంటబడుతుంటాడు కాబట్టి అక్కడ ఉంటే సేఫ్ కాదని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి గాతు రాజైన ఆకీషుని వద్దకు వచ్చాను. గాతు అంటే అక్కడనే గొల్యాతు కూడా గాతు వాడైన గాతు అనే ప్లేస్ నుంచి వచ్చినవాడు అనమాట. ఆ రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఆకీషుని వద్దకు వచ్చినప్పుడు
అక్కడ వాళ్ళు దావీదును చూసి సౌలు అంటే చూడు, సౌలు 1000 కొలదని హతం చేసిన కానీ దావీదు 10000 మంది హతం చేసిన అంటే ఈయన గురించి అని చెప్పింది కదా ఆయన్నే నా ఈ దావీదు అన్నప్పుడు, దావీదు అక్కడ స్ట్రేంజ్ గా బిహేవ్ చేసి వెర్రి వాణి వల్లే ప్రవర్తిస్తాడు, ఇట్లా ఉమ్మంతా గడ్డ మీద చూసుకుంటా పిచ్చర్ లాగా చేస్తా అంటారు, ఆయన ఐడెంటిటీని మార్ఫ్ చేస్తారు అనమాట. ఇటువంటి యాక్టివిటీస్ చేసుకుంటే దావీదు ఎటువంటి రాసిందంటే యేసయ్య చెప్పినట్టు అన్న ఆ రక్షణకర్త అయిన దేవుని గురించి దావీదు రాస్తాడు చూడండి. ఈ ఈ సందర్భంలో రాసిన కీర్తనలన్న అసలు సత్యాలని బయటపడతాయి మనకు. ముప్పై నాలుగవ కీర్తన ఉన్నది, దావీదు అభిమేలకు ఎదుట వెర్రి వాళ్ళ ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన అని 34వ కీర్తన ఉన్నట్టు. ఆ 34వ కీర్తనలో రాసిన పవర్ఫుల్ వచనాలు ఏం రాసిందంటే, యెహోవా సన్నిధిని వారికి విరోధంగా ఉన్నది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమును, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును, ఆయన వాళ్ళ ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒకటైన విరిగిపోదు. తర్వాత ఇక్కడ ఉన్న చూడండి, చెడుతనమును భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించే వారు అపరాధులుగా ఎంచబడదు, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు చూసి వారిని ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఈ కొటేషన్ అనమాట దేవుడు వాడింది, ఆయన శరణు చూచిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు, ఎందుకంటే యెహోవా ఆ సేవకుల ప్రాణమును విమోచిస్తాడు అంటున్నాడు. ఈ దావీదు సర్వైవ్ కావడానికి చేసిన అటువంటి పనులు చేస్తున్నాడు, ఆయన రాజుగా ఆల్రెడీ అభిషేకింపబడతాడు, గొల్యాతుని చంపుతాడు, సౌలు ఆయన బిడ్డను నీకే ఇస్తానని చెప్తాడు. ఈ టైంలో సౌలుకు నా సంతతి కాకుండా దేవుడు దావీదు సంతతిని ఏర్పరచుకుంటాడు కదా అని తెలిసి దావీదుని చంపడానికి వస్తుంటాడు. ఈ పరిస్థితులలో సౌలుని కౌంటర్ చేసుకుంటే దావీదు రాసిన పాట అనమాట. అప్పుడు చేసిన పనులు దావీదు సర్వైవ్ కావడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని సంగతి సమకూరొట్టలు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం కూడా దేవుని కొరకు ఎంత ఎక్స్టెంట్ పోతున్నాం అనేది సబ్జెక్ట్. ఇక్కడ ఏది తప్పు ఏది రైట్ అని మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు మళ్ళీ సేమ్ అదే ఉంటుంది. ఆ 52వ కీర్తన ఉంటుంది, ఎదేం వీడన్న దోయుగు సౌలోదకు వచ్చి దావీదు అహిమేలకు ఇంటికి వచ్చిన్నాడు అని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. అక్కడ ఎదోమీయుడు ఒకడు ఉంటాడు, దోయుగు అనేటోడు ఉంటాడు, అహిమేలకు దగ్గర ఉన్నప్పుడు దోయుగు అనే ఎదోమీయుడు వచ్చి ఆయన దగ్గర ఉంటాడు, వాడు డబుల్ ఏజెంట్ లాగా పనిచేస్తుంటాడు. ఇక్కడ అన్ని సౌలు చెప్తాడు, చెప్తాడేమో అని తెలిసినప్పుడు ఆ టైంలో దావీదు అక్కడ నుండి మళ్ళీ పారిపోతాడు, పోయి అప్పుడు గాతు రాజు దగ్గరికి వస్తాడు అనమాట. వచ్చినప్పుడు ఆ వెర్రి వాళ్ళ వల్ల ప్రవర్తిస్తాడు. సో ఇది ఇక అయినాక అదుగులాము గుహలో పోయి దాచుకుంటాడు అనమాట. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అక్కడుంటాయి. సో టు సర్వైవ్ దట్, అదే ఒక కొండ ఇటు సైడ్ సౌలు దర్బుతుంది, ఇంకో కొండ నుంచి ఆ కొండకి ఇంకో పక్క నుంచి దావీదు సర్వైవ్ అయి పారిపోతుంటాడు. ఈ టైంలో దావీదు మనసు నుంచి వచ్చిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఓలివ చెట్టు వలె ఉన్నాను. 52వ కీర్తన, నిత్యము దేవుని కృపయందు నమ్మక ఉంచున్నాను, నా నామం నీకు భక్తికి దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుకుని ఉన్నాను. దావీదు దేవుని మందిరంలో పచ్చని ఓలివ చెట్టు వలె ఉన్నానని చెప్పేటప్పుడు హీ వాజ్ ఆన్ ద రన్ అండ్ హీ వాజ్ రన్నింగ్ ఫర్ లైఫ్. ఆ టైంలో దావీదు నుంచి వచ్చిన మాటలు ఇవ్వనమాట. అందుకనే అసలు దేవుని దావీదు గణపరిచిన పద్ధతి ఆ విధానం చూస్తే మనకు తప్పకుండా నిజంగా దావీదుని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించినా తెలుస్తుంది. 56వ కీర్తన చూడండి, ఫిలిస్తీన్లు దావీదును గాతును పట్టుకున్నప్పుడు, ఇక ఫిలిస్తీన్లు దావీదును గాతులో పట్టుకునేటప్పుడు అతడు రచించిన గీతం అంటుంది. గాతులో పట్టుకున్నప్పుడే అనమాట, అంత గడ్డ మీదకి రేట్ల ఉమ్మ వేసుకుంటా వెర్రివాణి వాళ్ళు చేసినప్పుడు. ఈ 2 కీర్తనలు దావీదు ఆ టైంలో రాస్తాడు. అక్కడ దేవుడు అంటాడు, దావీదు అంటాడు చూడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలియను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను,
యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదు అని అంటారు. ఆయన వాక్యం అంటే ధర్మశాస్త్రం అని. నేను దేవుని యందు నమ్మకం ఉంచున్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. అది దేవాని, నీవు మరణములోని నా ప్రాణము తప్పించి ఉన్నావు, నేను జీవపులిలోనికి దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదాలను తప్పించి ఉన్నావు. ఈ ప్రార్థనలో ఈ పాటలా చేసి దావీదు రాస్తున్నాను, దేవుడు ఇచ్చిన టాలెంట్ ని బట్టి. సో దేవుని సన్నిధిలో వాట్ రిస్క్ వీఆర్ టేకింగ్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ ఏబుల్ టు రీచ్ అనమాట. అది దేవుడు అడిగే పద్ధతి. మన మధ్యలో మనమున్న పరిసరాల్లో, మనమున్న పరిస్థితులలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుని మనం పనులు చేస్తూ ఉన్నాం కదా. చేసినప్పుడు దేవునికి మహిమ కలగాలన్నప్పుడు దావీదు ఏ లెవెల్లో రిస్క్ తీసుకొని పోయిండు, దాన్ని దేవుడు ఎట్లా జస్టిఫై చేసిండు. సేమ్ అదే పని ఏసఐ వాళ్ళ శిష్యులు చేసేటప్పుడు అక్కడ ఉన్న శాస్త్రుల పరిశీలన అనేది తప్పు పట్టినప్పుడు ఏసఐ దాన్ని జస్టిఫై చేస్తారు. అప్పుడు దావీదు ఎట్లా చేసిండు, అది కరెక్టే కదా, ఇప్పుడు వీలు చేయడం కూడా కరెక్టే అంటాడు. దేవుని పని చేయడానికి వచ్చినప్పుడు దేవుని పని ఆటంకపరచడానికి దాంట్లో నుంచి ధర్మశాస్త్రం నుంచి తప్పులు బట్టి ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అట్లా చేయొద్దు కదా అని ఆపే తరం ఒకటి ఉన్నది అనమాట. ఇప్పుడు మన దగ్గర కూడా అటువంటి నీతిమంతులు తయారయ్యారు చాలా మంది. దేవుని కొరకు నిలబడేటప్పుడు అడగని ప్రశ్నలు దేవుని పనులు చేసేటప్పుడు అడుగుతారు. అక్రమం చేసేటప్పుడు అక్రమాన్ని ప్రశ్నించకుండా ఏదైనా క్రమం చేద్దాం అన్నప్పుడు క్రమంగా దాంట్లో అక్రమాలు వెతుకుతుంటారు అనమాట. ఈ యాటిట్యూడ్ వచ్చినప్పుడు మనము దావీదు లాగా, ఏసయ్య శిష్యుల లాగా, ఏసయ్య లాగా పోవాలన్నమాట. ధర్మశాస్త్రం మీరు నువ్వు నువ్వే, నేనే ఆలయం కంటే నేనే శ్రేష్ఠున్నాను ఏసయ్య అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దేవదూషణ చేస్తున్నావు కదా, ఏసయ్య జస్టిఫై చేస్తున్నాడు. అదే ఆలయం పడగొట్టినాక 3 రోజుల తర్వాత లేస్తుంది, నిజమైన ఆలయం నేనే అంటాడు. మనతోడు అదే అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల నివసిస్తాడు, ఆలయం మీరే అని అంటున్నాడు అనమాట. సో మనం కూడా మన ఎంత ప్యూరిఫై చేసుకోగలుగుతామంటే, ప్యూరిఫై చేసుకున్నప్పుడు ఆ ఆలయం లోపల అతిక్రమం అనేది ఉండదు అనమాట. అదే అంటున్నా, దేవుని మందిరంలోకి వచ్చినాక అప్పుడు ధర్మశాస్త్రం మీరిన కూడా జస్టిఫై చేస్తారని మీకు తెలియదా అని చేసే ఆ పరిశైలతో అంటాడు. సో దేవుని మహిమ కొరకు పనులు చేయాలన్నప్పుడు ఆటంకాలు అనేకం వస్తాయన్నమాట. అప్పుడు వచ్చేది కూడా ఇదే అనమాట. అందుకని ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ దరిద్రానికి కారణము థియాలజీ తెలిసి వాక్యం తెలిసిన పెద్దలే కారణం అయిపోయింది. అక్రమాలు చేసేటోళ్ళు చేస్తున్నారు, కానీ క్రమము చేయాల్సిన వాళ్ళు ఈ రూల్ ప్రకారం వాళ్ళని వాళ్ళు బంధించుకొని కూర్చుంటారు. అట్ట చేస్తాం చేయొద్దు కదా, అట్లా సైలెంట్ గా ఉండడం అనే చేయకూడని పనులు జరుగుతున్నాయి మన దగ్గర. సో మన పర్సనల్ లైఫ్ లో కూడా మనం దేవుని పక్షాన్ని నిలబడ్డప్పుడు, ఇఫ్ వి కన్సర్వ్ అవర్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దెన్ వీఆర్ గాన్ ఫర్ గుడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేము మనం. అసలు ఒక పనిని గొప్ప పని ఎప్పుడు అంటామంటే, ఎవరు చేయలేని లేకపోతే చేయడానికి కష్టమైన పని, ఆటంకాలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ పని చేసినప్పుడు అంటే గొప్ప పని చేసినావు కదా అనొచ్చు. అసలు దేవుని మహిమపరచబడాలంటే మనం చేతగాని పనులన్నీ దేవుని ద్వారా చేయగలుగుతుంటాం, అప్పుడే దేవుని మహిమపరచబడుతుంటాం. సో ఇటువంటి గొప్ప కార్యాలు చేయడానికి దావీదు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఏసయ్య ఆయన శిష్యులు కూడా అటువంటి పనులు చేసినప్పుడు జస్టిఫై చేసింది ఏసయ్య వాటిని. సో కాబట్టి ఇప్పుడు మనం కూడా అటువంటి చేయడానికి తెగించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. సో అటువంటి తెగింపు, అటువంటి అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ మనకు అవసరం ఉంది అనమాట. చదివిన థియాలజీ ద్వారా మనకు గర్వం పెరగడం కాదు, కానీ మనకు తెగింపు పెరగాలన్నమాట. దేవుని కొరకు పనిచేయాలనే రోషం పెరగాలి. అటువంటి రోషాన్ని పుట్టించే వాక్యము ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలుస్తుంది దావీదు. అందుకని యెహోవాకు ఆయన వాక్యాన్ని, యెహోవాను బట్టి ఆయన వాక్యాన్ని ఘనపరుస్తున్నాడు, దేవుని బట్టి ఆయన వాక్యాన్ని ఘనపరుస్తున్నాడు. ఇప్పుడు మనం అదర్ వే అరౌండ్, ఆ వాక్యాన్ని బట్టి దేవునికి ఘనత వచ్చేటట్టు పనులు చేయగలగాలి అన్నమాట. సో ఇటువంటి గొప్ప కార్యాలు చేసిన దావీదుని, ఏసయ్యని మాదిరి పెట్టుకున్నాం కాబట్టి ఆయనకు దావీదు కుమారుడు అని ఏసయ్య ఒక టైటిల్ కూడా ఇవ్వాలి. సో అటువంటి అడ్వెంచర్స్, దేవుని పక్షాన చేయగలిగిన సామర్థ్యంలో ఎంతో మంది మన కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. వాళ్ళందరూ లేచినప్పుడు మన కాన్ఫిడెన్స్ రివైవ్ అవుతుంది అనమాట. సో దాంట్లో మనం కూడా పాలిభాగస్థులం కావాలని ఉదయకాలం దేవుడు కోరుతున్నాను. ఈ కొన్ని ఆలోచన దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాస్టర్ ఫర్ ద టైం.